నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండగా ఈసారి తాను పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా అధికార పార్టీ శాసనసభ్యులు మేకపాటికి అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. సర్వేలు సరిగ్గా లేవు, ఈసారి మేకపాటికి టికెట్ అనుమానమేనని ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వంటేరు ఉదయగిరిపై గురిపెట్టడం మరింత హీట్ పెంచింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అధికార పార్టీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అసమ్మతి వాదులతో వంటేరు సమావేశమయ్యారు. వరికుంటపాడు మండలంలో ద్వితీయ శ్రేణి నేతలతో భేటీ అయిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి తాను నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్టు ఓపెన్ గా చెప్పారు. నేను ఎప్పుడైనా మీ కోసం నేను నిలబడతానని చెప్పి మరి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఒక ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి రెండోసారి కలుస్తాను. తప్పకుండా నాకు సీటు వస్తుందని నేను భావిస్తున్నా. మరి వచ్చిన తర్వాత గెలిపించే బాధ్యత కూడా మీదే. ఎక్కువ మెజార్టీ నేను ఆయనకి ఇచ్చినట్టు వాగ్దానం 30,000 మెజార్టీ తగ్గకుండా ఇచ్చే బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకుని మరీ నియోజకవర్గంలో తాను పర్యటిస్తున్నట్లు ద్వితీయ శ్రేణి నాయకులకు స్పష్టం చేశారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన కావలిలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించానని, అవినీతి ఆరోపణలు లేని పాలకులుగా పేరు తెచ్చుకున్నానని అన్నారు. తనను గెలిపిస్తే ఉదయగిరిలోనూ అజాత శత్రువైన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుంటానంటూ నేతలకు చెప్పారు వంటేరు. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మన్నలను పొందేందుకు ప్రయత్నం చేస్తానని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఉదయగిరి స్థానిక శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గత కొంతకాలంగా ఆయనపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా వైసీపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. ఉదయగిరి నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామం జిల్లా పాలిటిక్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైసీపీ అధిష్టానం అక్కడ ఇద్దరు సమన్వయకర్తలను నియమించింది. మొదట డిఆర్ ఉత్తమ్ హోటల్ అధినేత ధనుంజయ రెడ్డిని సమన్వయకర్తగా నియమించగా ఆయన అసమ్మతి నేతలతో పదే పదే సమావేశాలు నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రుడయ్యారు. సమన్వయకర్తగా వచ్చిన ధనుంజయ రెడ్డి నియోజకవర్గంలో పార్టీకి తమకు పెద్దగా సమస్యగా మారాడు, అవినీతితో నియోజకవర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ అధినేత ధనుంజయ రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది. ఇదే సమయంలో ఎన్డీసీసీపీ మాజీ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డిని ఉదయగిరికి పరిశీలకులుగా సమన్వయకర్తగా పంపించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో సమన్వయంగా ఉంటూ క్యాడర్ను లీడర్లను ఆయన సమీకరిస్తున్న సమయంలోనే కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం ఇప్పుడు ఆ పార్టీలో ఉత్కంఠభరిత చర్చకు తెరలేపింది. తాను ఉదయగిరి నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తమ స్వగ్రామం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్న సమయాన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వరికుంటపాడులో వైసీపీ అసంతృప్తి వాదులతో సమావేశం కావడం అధికార పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి తానే అభ్యర్థిగాను ఉండబోతున్నట్లు నేతలకు చెప్పడం ప్రధాన చర్చనీయాంశమైంది. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతుంది అన్నది ఉదయగిరి అధికార పార్టీ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-99-6982, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-6971.